అందరికీ తెలుసు హృదయ ఫౌండేషన్ ద్వారా మేము గత 6-7 సంవత్సరాలుగా దాదాపు 2200 పైచిలకు చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ వితౌట్ ఎనీ ఛార్జ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. ఈ యాక్టివిటీ ముఖ్యంగా ఎందుకు మొదలైందంటే ఈ చిన్న పాప ఆన్య వాళ్ళ మదరు అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి మాకు చాలా సహాయం చేస్తుంది. ఈ పాప వాళ్ళ మదర్ ద్వారా ఈ యాక్టివిటీ చూసి ఇన్స్పైర్ అయ్యి చిన్న చిన్న ఆడుకునే వస్తువులు బొమ్మలు అలా చేసి వాళ్ళ స్కూల్లో తోటి పిల్లలకు అమ్మేసి ఆ డబ్బుతోటి మాకు డొనేషన్ చేసిందనమాట. ఇప్పటికి దాదాపు $700 డొనేట్ చేసింది, విచ్ ఈజ్ ఈక్వల్ అంటే 35,000 రూపీస్ అండ్ ఇంకొక $250 ఆల్రెడీ రైజ్ చేసింది. ఇది ముఖ్యంగా మన దేశంలో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ చదువుల మీద తర్వాత వాళ్ళ ఆటల మీద వాటి మీద చాలా ఫోకస్ ఉండి గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటే మనం అంతు మన 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 సహాయం మన ఓన్ ఆ ఉండే సంఘానికి మనం చేయాలన్న కాన్సెప్టు చాలా తక్కువ మనం క్రియేట్ చేస్తాం మన పిల్లల్లో. ఎందుకంటే మాకే లేదు, మా తల్లిదండ్రులు మాకు చెప్పలేదు, మా పిల్లలకు మేము చెప్పలేదు, వాళ్ళు బయటికి వెళ్ళి చూసి నేర్చుకున్నది. సో దీన్ని ఒక రకమైన కాన్సెప్ట్లో క్రియేట్ చేసి పిల్లలు ఆడుకుంటేనే పిల్లలు డ్రాయింగ్స్ వేస్తునో కేకులు తయారు చేస్తునో లేకపోతే చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేస్తునో వాటిని అమ్మి డొనేషన్స్ రైజ్ చేయడం అనే కాన్సెప్ట్, దట్ మీన్స్ వాళ్ళ మనసులో చిన్నతనం నుంచే సొసైటీకి మనం హెల్ప్ చేయాలి, మనం పెద్ద అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ప్రతి వాళ్ళు ఒక $10-20 రెగ్యులర్గా వాళ్ళ శాలరీలో నుంచి కంటిన్యూస్గా డొనేట్ చేస్తుంటారు, అది చిన్న చిన్న శాలరీడ్ పీపుల్ కూడా. అది ఎందుకంటే ఆ సొసైటీలో ఆ కాన్సెప్ట్ ఒక రకమైన జీర్ణించుకుపోయిందనమాట. అది మన దేశంలో రావాలి, ఎందుకంటే మన దేశంలో ఇంకా ఎక్కువ అవసరం. డబ్బు తక్కువగా ఉన్నవాళ్ళు, ఆర్థిక బాధల్లో ఉండేవాళ్ళు, ఆరోగ్యం బాగా బాగులేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో. సో ఇలాంటివి కనుక చేయగలిగితే ఇప్పుడు మేము చేసిన ఈ హృదయ ఆపరేషన్లో 2264 పైన అంటే ప్రతి నెల స్టార్ హాస్పిటల్లో మేము దాదాపు 40 నుంచి 45 మంది చిన్నపిల్లలకి ఇటువంటి చిన్నపిల్లలకి ఆపరేషన్లు చేస్తున్నాము. ఇవి పబ్లిక్ సహాయం లేకుండా జరగదు. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, హాస్పిటల్ కూడా చాలా వరకు డిస్కౌంట్స్ ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మందికి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 2 లక్షల మంది ప్రతి సంవత్సరం మన దేశంలో గుండె జబ్బులతో పుడతారు. వాళ్ళందరికీ దానిలో ఒక 80% మంది అసలు హాస్పిటల్కి రాకుండానే చనిపోతారు. ఎందువల్లంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు, తెలుసుకునే అవగాహన లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాలనే లోపలే వాళ్ళు చనిపోవడానికి ఆస్కారం ఉంది. సో వీటిని మనం ఇంప్రూవ్ చేయాలంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం, వాళ్ళ పెద్ద హృదయాలు అవసరం, వాళ్ళ డొనేషన్స్ అవసరం. ఓన్లీ ప్రొఫెషనల్స్ చేయాలంటే చేసే పరిస్థితి కాదు. సో ప్రతి వాళ్ళకి ఇప్పటిదాకా మాకు సహాయం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇంకా అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కాజెస్ని సపోర్ట్ చేయడం అనే దానికోసం అని చెప్పి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.